नमस्कार न्यूज़ विजन को स्वागत శాస్త్రోత్తంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను యాగశాలకు వెంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహ వచనం పంచగవ్య ఆరాధన రక్షాబంధనం అన్న ప్రాణాయణం నిర్వహించారు ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్వపన తిరుమంజనం జరిగింది ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు పవిత్రోత్సవాల కారణంగా అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు కళ్యాణోత్సవం అక్టోబర్ 29న స్వర్ణ పుష్పార్చన అక్టోబర్ 30న అష్టోత్తర శతకళాభిషేకం సేవలు ఆజిత సేవలను టీటీడీ రద్దు చేసింది గృహస్థులు ఇద్దరు 500 రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల ఆజిత సేవలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక పవిత్రం ఒక ఉత్తరీయం ఒక రవిక అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రాష్ట్రంలోని పేదల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వం యొక్క ధ్యేయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుచానూరు రోడ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు కూటమి నాయకులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 130 రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని దీపావళి కానుకగా సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వీటి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరము కృషి చేస్తున్నారని వెల్లడించారు గత పాలకుల పరిపాలనను ఎండగట్టారు ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు 40,000 కోట్లు అప్పు చేశారు 40,000 కోట్లు అప్పు చేశారు 10,00,000 కోట్లు అప్పులో పెట్టి వచ్చిన తర్వాత 2 నెలలు మాకే అర్థం కాల సార్ అప్పు అనేది ఎంత ఉందా అనేది అలా కార్పొరేషన్ల ద్వారా తప్పుదవల్లో కూడా లోన్లు తీసుకుని అప్పులు తీసుకుని వాళ్ళు పక్కదారి పట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఈరోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నారంటే ఆయన కోసం ఎప్పుడు వెళ్ళలేదు రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని కోసం అలాగే రైల్వే లైన్ అమరావతికి రావాలి అలాగే ఎలా అయితే ప్రణాళికాబద్ధంగా అమరావతి అలాగే ఒక పక్క విశాఖపట్నం ఇండస్ట్రియల్ హబ్గా మళ్ళీ అనంతపూర్ తిరుపతి చేయాలని చెప్పి లక్ష్యంతో పోతూ ఉన్నారు దాని యొక్క ఆర్థికంగా అవ్వచ్చు వ్యవహారికంగా అవ్వచ్చు సపోర్ట్ కోసమే వెళ్తున్నారు తప్ప వాళ్ళలాగా బెయిల్ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క కేసుల కోసమో ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళట్లేదు ఈరోజు ఆయన తిరిగిన తిరుగుడు కష్టపడిన కష్టం అంతా కూడా కేవలం పేదవాడికి మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి లక్ష్యంతోనే పనిచేస్తాం అన్ని రంగాల్లో కూడా అందరు మంత్రులు కూడా ఏదైతే కూటమి అధిపతులు చెప్తా ఉన్నారో దాని ప్రకారంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తిరుపతిలో కూడా అదే విధంగా అందరు సమిష్టిగా పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తూ దాంట్లో మీ అందరం కూడా నాయకులు ఎవరితో మిగతా నాయకులు ఉన్నారో అందరు కూడా సమిష్టిగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తిరుమలలో అక్టోబర్ 31న వీఐపీ ప్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది దీపావళి పర్వదినం సందర్భంలో ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించాల్సిన నేపథ్యంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది సాధారణంగా వీఐపీలు మరియు సిఫారసు లేఖల ఆధారంగా వచ్చిన భక్తులకు బ్రేక్ దర్శనం సౌకర్యం కల్పిస్తారు కానీ ఈ ప్రత్యేక సందర్భంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో అక్టోబర్ 31న దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ దర్శనాలు పొందేందుకు అవకాశం ఉండదు అయితే ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రం ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది దీని అర్థం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు రాజకీయ నేతలు మరియు ఇతర ముఖ్య వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది వీరు బ్రేక్ దర్శనానికి అనుమతి పొందగలరు కానీ సాధారణ సిఫారసుల ఆధారంగా దర్శనాలు చేపట్టడం అసాధ్యమవుతుంది ఈ నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ టీటీడీ అధికారులు అక్టోబర్ 30న సిఫారసు లేఖలను స్వీకరించరని స్పష్టం చేశారు దీనివల్ల తిరుమలలోని భక్తులకు సంబంధించిన అన్ని ఆర్టిక్స్ లేదా సిఫారసులు ఆ రోజున చెల్లుబాటు కావు దీపావళి రోజున తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి భక్తులకు మరింత సౌకర్యం అందించడానికి మరియు ఆలయ నిర్వహణకు సహకరించడానికి టీటీడీ ఈ చర్యలు తీసుకుంది అలాగే దీపావళి ఆస్థానం అనగా
ఈ పర్వదినాన సాయంత్రం తిరుమలలో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీపాలు వెలిగించి భక్తుల ఆశీస్సులు స్వీకరించడం, పూజలు నిర్వహించడం ఆలయ సాంప్రదాయంలో ముఖ్యమైనది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేవస్థానం అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీఎఫ్సెట్ 2024 నాలుగో విడత కౌన్సిలింగ్ పై నిర్ణయం తీసుకోండని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీఎఫ్సెట్ నాలుగో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఓ విద్యార్థి తల్లి హైకోర్టులో పిటిషనర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిని విచారించిన హైకోర్టు ఈ వినతిపై 10 రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీఎఫ్సెట్ 2024 కన్వీనర్తో పాటు ఇతర అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రాజశేఖరరావు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. మిగిలిన సీట్ల భర్తీకి నాలుగో విడత కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తల్లి పలగర అనసూర్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీని విచారణ సమయంలో పిటిషనర్ తరపున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు కోర్టుకు వినిపించారు. ఎప్సెట్ 2024 కౌన్సిలింగ్లో ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో సుమారు 25,000 సీట్లు మిగిలిపోయాయని కోర్టుకు తెలిపారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదలు సంభవించాయని, వీటి కారణంగా పిటిషనర్తో పాటు పలువురు విద్యార్థులు గతంలో ఎప్సెట్ 3 కౌన్సిలింగ్ ప్రక్రియలకు హాజరు కాలేకపోయారని, అందువలనే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. మిగిలిన సీట్లను నాలుగో విడత కౌన్సిలింగ్లో భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 11న ఇచ్చిన వినతిపై అధికారులు నిర్ణయం తీసుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నాలుగో విడత కౌన్సిలింగ్ వినతిపై నిర్ణయం తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ తరపు లాయర్ కోర్టును కోరారు. లాయర్ వాదనంతో ఏకీభవించి న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. 1939 అప్పటి ఈవో చైర్మన్ గా వ్యవహరించిన చెలికాని అన్నారావు నేతృత్వంలో 57 మంది సభ్యులతో ఆ ఏడాది జూలై 17వ తేదీన బ్యాంక్ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. అనంతరం టీటీడీ ఈవోలే బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించేవారు. 2018 వరకు ఇది కొనసాగింది. 2019 మొదటిసారిగా బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. అంతకు పూర్వం 2018 సహకార శాఖ నేతృత్వంలో సొసైటీ ఏర్పాటు చేసి బైలాను రూపొందించారు. 2019 సెప్టెంబర్ 19న మొదటి ఎన్నికలు జరిగాయి. తొలుత 6 డైరెక్టర్లు ఉండగా ప్రస్తుతం 7 ఉంటున్నారు. 2019 నుంచి టీటీడీతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. గత ఏడాదిలో బ్యాంకు 9.87 కోట్ల లాభం ఆర్జించింది. 40,000 జీతం పొందే ఉద్యోగులకు వ్యక్తిగత రుణం 8 లక్షల వరకు జారీ చేస్తారు. 11% వడ్డీతో 78 మాసాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికలకు సహకార శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగుల కోసం ఎస్వి హైస్కూల్లో 10 కేంద్రాలు, తిరుపతి గోవిందరాజస్వామి హైస్కూల్లో 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కౌంటింగ్ సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలో బరిలో సుమారుగా 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 7 ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు ఒక అభ్యర్థి 7 అభ్యర్థులకి ప్రతి ఓటరు 7 అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఇవి ఈ పోలింగ్ అంతా ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్లో కూడా 8 టేబుల్ వేస్తున్నాము. ఈ 8 టేబుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఎన్నికలు ఒక మోడల్ ఎన్నికలుగా టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక ఐడి రూపంలో, ఒక స్లిప్ రూపంలో, ఓటర్ స్లిప్ రూపంలో వస్తుంది. టీటీడీ అడిషనల్ ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరిని తక్షణమే తొలగించాలని శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు. స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులను కూడా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఈ వెంకయ్య చౌదరి అదనపు ఈవో ఏదైతే ఉన్నారో ఆయన సరే మేము ఇవ్వలేము అంటే సంతోషం, మేము ఇవ్వకూడదు ఇవ్వలేమని చెప్పేయండి. కానీ వచ్చినటువంటి నేరుగా మేము వెళితే దాదాపుగా 2.5 గంటలు కూర్చుని పెట్టి భక్తుల సేవలో, స్వామి సేవలో వారు ఉంటే మేము రోజుల తరబడి ఉంటాం, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ లోనకి వెళితే మేము సిఫార్సులు, విఐపి సిఫార్సు లెటర్లు మేము ఇవన్నీ కూడా మేము
పరిశీలించేటప్పుడు మీరు రాకూడదు కదా అన్నారు. సంతోషం. సరేనండి, పీఠాధిపతులు స్వామీజీలు వచ్చారు, వారికి దర్శన భాగ్యం కల్పించండి అని ఈవో గారు చెబితే మీ దగ్గరికి వచ్చామంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామీజీలేనండి అన్నారు. అందరూ సాధారణమైన భక్తులాగే ఉండాలండి అన్నారు. సరే, సంతోషం అండి. మరి అలాంటప్పుడు మరి విఐపీ లెటర్ల సిఫార్సులు మీరెందుకు? ఆ విఐపీలు ఏమైనా రాక్షసులకు భయపడా మీరేమి చేస్తారా? అందరూ సమానమైనప్పుడు తీసేయండి మొత్తం వ్యవస్థ, సిఫార్సు లెటర్లు కూడా తీసేయండి. చాలా వ్యంగ్యంగా కాషాయ బట్టలు వేసుకున్నటువంటి ఒక పీఠాధిపతులతో ఎలా మాట్లాడాలో, సాధు సంతులతో ఎలా మాట్లాడాలో కనీస అవగాహన లేనటువంటి ఇలాంటి అదనపు ఈవో పోస్టులు సృష్టించి హిందువుల పైన గుదిబండగా పెట్టి అంత అవసరమా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైకాపా నేతల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఒక సూటి ప్రశ్న. నిన్నటికి నిన్న షర్మిలారెడ్డి గారి మీద ఎన్నో మాటలు మాట్లాడిన మీరు, మానవత విలువల గురించి మీరు మాట్లాడే మీరు, ఆత్మీయ విలువల గురించి మీరు మాట్లాడే మీరు, చాలా నీతులు వల్ల వేసే మీరు, ఒక కొడుకు తనను కనిపెంచిన తల్లి మీద కేసు వేస్తే ఆ అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరే సమాధానం చెప్పాలా? దొంగతిరుడు మాటలు ఎందుకు? మీకు ధైర్యం చెప్పగలిగే శక్తి ఉంటే ఒక కొడుకు తల్లిని తల్లి మీద కోర్టులో కేసు వేసి ఆమె కోర్టులో లాగచ్చా లేదా అనేది మీరు క్లారిఫై చేయాల్సి ఉంది. తప్పనిచ్చి దొంగతిరుడుగా తిరిగేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాయలైన అధ్యక్షురాయలైన షర్మిలారెడ్డి గారి మీద కుమర్సలు చేయడం మీ దుర్బుద్ధికి నిదర్శనం తప్పనిచ్చి మరొకటి కాదు. షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా బాధ వేసింది. అయా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, మీరు షర్మిలారెడ్డి గారి తాతగారి దగ్గర చేరి వాళ్ళ కొడుకు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో ఈరోజు మీరు ఉన్నత స్థాయి ఎదిగారు. ఈరోజు మీరు ఇంత బొలోరాలో వెస్వాలాల్లో తిరుగుతూ ఉన్న కరుణాకర్ రెడ్డి ఈరోజు కోట్లకు అధిపతి అయినాడు. ఏ విధంగా అయినాడు? రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమే కదా. మొన్న మీరు రెండవసారి చైర్మన్ అయినప్పుడు హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళి విజయమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని వచ్చారు. నిన్న షర్మిలమ్మని మీరు తెలుగుదేశంతో కలిసింది, తెలుగుదేశానికి అన్నీ పంపించిందని మీరు చేసిన వ్యాఖ్యలు మాకు చాలా బాధ వేసినాయి కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా మీరు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మురుగునీటి కాలువల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ పనులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సోమవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అన్ని వినతులను పరిష్కరించాలని అన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని పన్నులను వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నట్లు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలని అన్నారు. నగరంలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీరు నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని అన్నారు. అలాగే డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు మట్టి, చెత్త తొలగించే పనులు చేపట్టాలని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య ప్రారంభ సమయంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ రామన్ దేక కుటుంబ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ డైరెక్టర్ వశిష్ఠ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని
అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, డిపిఓ శ్రీమతి సుశీలాదేవి, డిఆర్డీఏ పిడి శోభన్ బాబు, డ్వామా పిడి శ్రీనివాసులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సంస్థల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 211 వినతులు రావడం జరిగిందని, అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ నెల 26వ తేదీన తారకరామా స్టేడియంలో జరిగిన కార్తీక్ మ్యూజికల్ ఎంటర్టైన్ ప్రోగ్రాంలో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులను స్పెషల్ పార్టీ పోలీసులు అకారణంగా దౌర్జన్యంగా కొట్టడం జరిగిందని, విద్యార్థులపైన చేయి చేసుకున్న పోలీసులపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ కి యూనివర్సిటీ విద్యార్థులైన నరేంద్ర, వీరేశ్వరు ఇద్దరు వెళ్లడం జరిగింది. కానీ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు, దాదాపు 4 స్పెషల్ పోలీసులు వచ్చేసి వీళ్ళ మీద తీవ్రంగా దాడి జరిగింది. ఏ విధంగా మృగాలు దాడి చేస్తాయో జంతువుల మీద, ఇతర జంతువులు, ఆ విధంగా దాడి చేయడం జరిగింది. అక్కడ కొట్టడమే కాకుండా అక్కడ రోడ్డు మీద నుంచి మెడపట్టుకుని, రౌడీల వల్లే మెడపట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కూడా విద్యార్థి మీద అమానుషంగా దాడి జరిగింది. ఈ అంశం పైన ఇప్పటికే మేము సీఏ గారికి, డిఎస్పీ గారికి కంప్లైంట్ జరిగింది. అదే విధంగా ఈ రోజు కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే మేము ఆ 4 పోలీసులకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు అంటే అలాంటి చర్యలకు దాదాపు 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక టీజీఆర్ఎస్ కు 40 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎంఆర్పల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ ఆరణి సంధ్య కోరారు. వీధి కుక్కల దాడి చేస్తున్నాయని, నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కారుణ్య నియామకాల్లో ఉద్యోగం ఇప్పించాలని, సిటీఓ లేఅవుట్ నందు జింకలు, తదితరులు వస్తున్నాయని నియంత్రించాలని, బీఎల్ఓ తనకు ఎపిక్ కార్డ్ ఇవ్వకపోవడంతో పిఎఫ్ మంజూరుకు అంతరాయం కలుగుతోంది, పరిష్కరించాలని కమిషనర్ను కోరారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు. అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓ బి పుల్లయ్య, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొని జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలను శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు అందజేసి సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది అని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుండి జిల్లా కేంద్రమైన చిత్తూరులో నిర్వహిస్తున్న వారోత్సవాల చిత్తూరులోని పోలీసుల ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ప్రథమంగా ఆయనే రక్తదానం చేశారు. సుమారు 100 విద్యార్థులు ఇప్పటి వరకు రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ రక్తదానం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారంటే చాలా రకాల స్ట్రెస్ఫుల్ జాబ్ అనమాట. పగలని లేదు, రాత్రని లేదు, ఎనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ యాజ్ ఫస్ట్ రెస్పాండర్ మేము యాక్ట్ చేయాలి. ఎవరి ఇంట్లో దొంగతనం జరిగిందన్నా, ఎక్కడన్నా అల్లర్లు జరుగుతున్నాయన్నా, లేదా కొట్టుకుంటున్నారన్నా, ఏదన్నా యాక్సిడెంట్స్ అయినాయి అన్నా, సో రోడ్ల మీద ఎవరైనా చనిపోయి ఉన్నారన్నా, అన్నోన్ డెడ్ బాడీస్ ఎక్కడన్నా ట్రేస్ అయినాయి అన్నా, సో ప్రతి దానికి కూడా ఇది అని అదేం లేదు. సో ప్రతి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాండ్ అవుతాం. సిమిలర్గా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో దే ఆర్ ఆల్సో ఫస్ట్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాండర్స్. ఒక మనిషి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళని ట్రయాజ్ చేసి, సో వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎమర్జెన్సీగా చేస్తుంటారు. సో ఈ జాబ్స్ అనేవి హైలీ స్ట్రెస్ఫుల్గా ఉంటాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు జిల్లా అధికారులు పేరుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అర్జీదారుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం రోజు స్పందనలో ఇచ్చినటువంటి అర్జీలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము గతంలో ఇచ్చినటువంటి అర్జీలు కూడా ఇప్పుడు వరకు పరిష్కారం చేయలేదు. సేమ్ టైం రామాపురంలో సంబంధించినటువంటిది 1991లో పట్టాలు ఇచ్చారు. రామాపురం భూమిని సర్వే చేసి అక్కడేటువంటి ఎస్సీలకు ఏ భూమి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, రికార్డులు ఉన్నాయి. రికార్డులు ఇచ్చినారు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని అక్కడున్నటువంటి సంస్థగా ఉన్నటువంటి భూమిని ఎవరెవరు భూమి ఎక్కడ అనేది అద్దులు సర్వేరు కానీ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ వాళ్ళని దాన్ని చూపించలేదు. ఆ పద్ధతిలో అక్కడ వ్యవహారం జరుగుతోంది. చిత్తూరులో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు 10 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ ఏర్పాటు చేపట్టడం జరుగుతుందని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ అన్నారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో వర్షాలు కురిస్తే పారిశుద్ధ్యం లోపిస్తుందని అన్నారు. చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షానికి మురుగు కాలువలు పొంగి వీధుల్లో ప్రవహిస్తాయని తెలిపారు. వీటిని మరమ్మతు చేసి కొత్త డ్రైనేజీలు ఏర్పాటుకు 10 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసి 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు కమిషనర్ తెలిపారు. గుర్తించాము ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇందులో భాగంగానే ఏజెన్సీని అప్రోచ్ అయ్యాము. స్టెబిలైజేషన్ ఎఫర్ట్స్ని ఇంటెన్సిఫై చేస్తాము. అలాగే కార్పొరేషన్కి సపరేట్గా ఆపరేషన్ థియేటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము. ఆపరేషన్ థియేటర్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్. తదుపరి ఫేజ్లో వెటనరీ డాక్టర్స్ని ఎంగేజ్ చేసి కంటిన్యూస్గా సిస్టమిక్గా ఇష్యూని అడ్రస్ చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రతి వార్డులో కూడా స్టెబిలైజేషన్ని ప్రారంభిస్తాము. పండగ సీజన్లో సామాన్యుడిపై ధరల భారం పడింది. వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పామాయిల్ ధర ఏకంగా 37% వృద్ధి చెంది వంటింటి బడ్జెట్ని అమాంతం పెంచేసింది. ఇళ్లల్లో వాడే ఆవనూనె ధర సైతం నెల రోజుల్లో ఏకంగా 29% పెరిగింది. ఫలితంగా రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాపులు కూడా తమ మెనూలో ధరలను పెంచక తప్పడం లేదు. ఈ విధంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. సెప్టెంబర్లో రీటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ట 5.5% స్థాయికి చేరుకోవడంతో వంట నూనెల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు వృద్ధి చెందడం ఇందుకు ఒక కారణం. పైగా గత నెలలో పామ్, సాయిబీన్, సన్ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడం కూడా వంట నూనెల ధరలను అమాంతం పెంచేశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ధరలు వృద్ధి చెందడం మరింత ప్రతికూలంగా మారింది. అంతర్జాతీయంగా క్రూడ్ పామ్, సాయిబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ ధర సుమారు 10.6%, 16.8%, 12.3% వృద్ధి చెందాయి. సన్ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ సాయిబీన్పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఏకంగా 5.5% నుంచి 27.5% పెంచేసింది. రీఫైండ్ ఎడిబుల్ ఆయిల్పై సుంకాన్ని సైతం 13.7% నుంచి 35.7% పెంచేసింది. ఇవన్నీ సెప్టెంబర్ 14 అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి దేశంలో వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. వంట నూనెల దిగుమతిలో భారత్ ప్రస్తుతం 2వ అతిపెద్ద దేశంగా ఉంది. దేశంలో 58% నూనెల అవసరాలు దిగుమతుల ద్వారానే పూర్తవుతుంది. ఇక రానున్న కొన్ని నెలల పాటు అధిక ధరలతోనే కస్టమర్లు కాలం గడపాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతి సుంకాన్ని ఇప్పట్లో తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయకపోవడం ఇందుకు కారణమని చెబుతున్నారు. దేశీయ ఆయిల్ సీడ్ రైతులకు ఊతం అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా సాయిబీన్, వేరుశనగ పంటలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుండడంతో దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇప్పట్లో తగ్గించకపోవచ్చు అని అధికారులు చెబుతున్నారు. అయితే పెరిగిన వంట నూనె ధరల విషయంలో మహిళలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కురబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస జయంతోత్సవాలు ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని తిరుపతి జిల్లా కురబ సంఘం అధ్యక్షుడు మంగిరెడ్డి రెడ్డెప్ప డిమాండ్ చేశారు. భక్త కనకదాస అనే అపరభక్తుడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు శ్రీకృష్ణుడికి అపరభక్తుడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఉడిపిలో భక్త కనకదాసు ఉడిపి బ్యాక్ సైడ్ నుండి కీర్తనలు చేసింటే శ్రీకృష్ణ భగవానుడే విగ్రహం వెనక్కి తిరిగి చూసి ఆయనకు వరం ఇచ్చినారు. ఇప్పుడు కూడా అక్కడ ఒక కిటికీ ఏర్పాటు చేసినారు, దాన్ని భక్త కనక కిటికీ అని పేరుంది అది. ఆ విధంగా అంతటి అపరభక్తుడిని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతిష్ఠింపజేయడానికి మన గత ప్రభుత్వానికి 5 ఏళ్ళు చాలడం లేదు. వీధి వీధికి వాళ్ళకి కావాల్సిన విగ్రహాలు 4 ఏర్పాటు చేసుకున్నారు. దానికైతే టైం ఉంటుంది, నిధులు ఉంటాయి, కానీ అపరభక్తుడిని విగ్రహింపు స్థాపింపజేయడానికి వాళ్లకు టైం లేదు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 28 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బ్యారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,600 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,315 రూపాయలు, వెండి 1 కేజీ ధర 99,000, రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.